బంధకాల్లో బంధించబడి ఉన్నారా? నిరుత్సాహంలో కూరుకుపోయి ఉన్నారా? అపజయాల్లో అల్లాడిపోతున్నారా? అయోమయ స్థితిలో గందరగోళంలో ఉన్నారా? అన్ని పోగొట్టుకుని అప్పుల పాలయ్యారా? చేయని తప్పుకు శిక్షించబడుతున్నారా? విడిచిపెట్టాలనుకున్న ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారా? అందరూ నిన్ను చూసి చీ అంటున్నారా? అయితే నిన్ను ఉద్ధరించే, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే అద్భుతమైన కల్వరీ మెగా యూత్ ఫెస్ట్ నీ కొరకే. రండి కల్వరీ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్. తేదీ 15 ఆగస్ట్ ఉదయం 8 గంటలకు. స్థలం కల్వరీ టెంపుల్ నంబూర్ మరియు కల్వరీ టెంపుల్ హైదరాబాద్. తప్పక రండి, తప్పక దీవించబడతారు. గత యూత్ ఫెస్ట్ లో పాల్గొన్న వారి సాక్ష్యాలు మీరే వినండి. ఈ ఫెస్టివల్ రావడం వల్ల నా బ్రతకంతా మారిపోయింది సార్. ఈ మెగా యూత్ ఫెస్ట్ నా జీవితాన్ని మార్చింది. మెగా యూత్ ఫెస్ట్ రావడం వల్ల నా జీవితం మారింది. యూత్ ఫెస్ట్ కి రాకముందు పాపాన్ని జయించలేకపోయాను. యూత్ ఫెస్ట్ కి వచ్చిన తర్వాత పాపాన్ని జయించగలిగిన నమ్మకం తెలుస్తున్నాను. నేను ఎన్నో పాపాలు చేసి వచ్చాను, ఆ పాపాలు మొత్తం వదిలేసి సంతోషంగా వెళ్తున్నాను. ఇంత స్వచ్ఛమైన వాక్యం ఎక్కడా ఏం లేదు. ఇలాంటి వాక్యం గనక ఇంటే ప్రతి ఒక్క యవనస్తుడు పాపంలోనికి అడుగు పెట్టడానికి అవకాశమే ఉండదు. నేను చాలా బాధపడుతున్నాను. నా మ్యారేజ్ కి ముందు ఈ చర్చికి వచ్చి ఉంటే, అన్నమాటలు ఇని ఉంటే నా లైఫ్ ఎంతో బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. ఈ యూత్ ఫెస్ట్ మిస్ అయినట్టయితే మా జీవితాన్ని చాలా కోల్పోయే వాళ్ళము. నా లైఫ్ లోనే ఎంత విలువైన రోజు ఈ రోజు. ప్రతి చెట్టుకి నీరు ఎలా అవసరమో, ప్రతి మనిషికి ఆక్సిజన్ ఎలా అవసరమో, సతీష్ అనే వాక్యం ప్రతి యవనస్తుడికి తప్పకుండా అవసరం. యూత్ ఫెస్ట్ రావడం వల్ల నేను చాలా మారాను, కొత్త విషయాలు తెలుసుకున్నాను, నూతనంగా జీవించాలని ఆశపడుతున్నాను. యూత్ ఫెస్ట్ లో దేవుడు దిగొచ్చి మాట్లాడినట్టుందండి. ఇంత బాగా తాగి తిరగటం ద్వారా మార్చబడ్డాను. అనేక ప్రశ్నలతో వచ్చానండి. ప్రతి ప్రశ్నకి నాకు యూత్ ఫెస్ట్ లో ఈ జవాబు అనేది దొరికిందండి. ప్రతి యవనస్తుడు కంపల్సరీగా వినాల్సిన వాక్యాలు ఏవి? జీవితాన్ని మార్చుకోవాలంటే కంపల్సరీగా ఇలాంటి వాక్యాలు మనకు కావాలి, కావాలి, కావాలి. మనిషి ఎలా జీవించాలి నేర్చుకోవాలంటే ఒక కల్వరీ టెంపుల్కి వస్తేనే మాత్రం నేర్చుకోగలుగుతాడు. అది 100% చెప్తున్నాను. దానికి సాక్ష్యం నేనే. తప్పక రండి, తప్పక దీవించబడతారు.